టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసులో ఇవాళ కీలక పరిణామం జరగవచ్చని అంచనా ఉంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఇవాళ జరిగే విచారణలో ఏం తేలనుందనేది ఆసక్తి రేపుతోంది. తీర్పు వెలువడనుందా లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తొలుత ఈ కేసులో తన అరెస్ట్ అక్రమమని కొట్టివేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుదీర్ఘ వాదనల అనంతరం ఏసీబీ కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. దాంతో ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ కూడా చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు పెద్ద ఎత్తున వాదనలు వినిపించినా ప్రయోజనం లేకపోయింది. ఏపీ హైకోర్టు కూడా క్వాష్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు విచారిస్తోంది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లుద్రా వాదనలు వినిపించగా సిఐడి తరపున ముకుల్ రోహిత్గి వాదిస్తున్నారు. ఇప్పటికే 3-4 రోజులు ఈ కేసు విషయంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇవాళ విచారణ వాయిదా పడడంతో మరోసారి ఆసక్తి రేపుతోంది. ఇవాటితో ఈ కేసులో వాదనలు ముగిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్పై ఇవాళే తీర్పు వెలువడుతుందా లేక తీర్పు రిజర్వ్ అవుతుందా అనే ఉత్కంఠ రేగుతోంది. ఎందుకంటే 20 అక్టోబర్ సుప్రీంకోర్టుకు దసరా సెలవులున్నాయి. ఇప్పుడు తీర్పు రాకపోతే ఇక 1 నవంబర్ తిరిగి ఈ కేసు విషయం తేలే అవకాశాలున్నాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఇచ్చే తీర్పు భవిష్యత్తులో చాలా తీర్పులకు ఉదాహరణ కావచ్చు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే విషయంపై మొత్తం కేసు ముడిపడి ఉంది. సెక్షన్ 17A వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తుంటే వర్తించదని సిఐడి చెబుతోంది.